Welcome to the fourth estate. BRS first list prakatanato, Telangana Rajakialu Marinta Hitekai, Okrakamena Inikala Vatavaranam Purtiga, Voches in a Paristiti Telanganalo, Muchataga, Mudo Sari Vijayan Sadinchi, Hattrick Kodatamani, CM KCR Chala Dimaga Kudakan Pistunaru. At Congress Party Kuda, Isari Tamade Adikaravantondi. BRS Adineta KCR ni Diko Tenduku, Tamadagara, Asalus Tisalena, Astral Unna in Chiptondi. Telangana Prajalu Congress Party ki Patan Katadam Kayamantunaru Congress Naikulu. Atu BJP Kuda, Oka Cheturmukha Vyuhanto, Mundukueltuna Paristiti, Paluchotla Sabalu Nirvahistondi, Kontavarku, Imadia Kalalo, Venaka Bartuga can pinch in BJP Kuda, Raislo, Munduku Vele Pratan Chestondi, Oka Muppai Mandidaka, Abhirduli Prakatistaru, and Vartal Kuda Bait Kustunai. Ate Gulabi Partilo, Asantrupti Segalu Matron. Marinta Raj Kuntuna Parasiti, ticket Dakani Naikulu Rajinama Bat Partunaru, Dini Castres Kuntuna Vipakshalu, Atuanti Asantrupta Naikulandar Nikuda, Party Loki, Afanistunai. So BRS Degra, E. Nikalo, Gelavadaniki Una Vuhalenti, Dani Pratipakshalu, Congress BJP, Yevidanga, Yedruko Botuna, Yamsangurin Chivalti, Fourth Estate Lomatlad Botunam, Mantopatu Jainotunar, Malaya Yadogaru, BRS MLA, Adevidanga. Yen Ramachandra Raugar Mantopatu join outunaru, BJP XMLC advocate Kuda, Bellaya Naigar Mantopatu join outunaru, All India Adivasi Congress Vice Chairman. Ite KCR ki Pradhananga oka ekkuva stage rundi, Telangana Udyamanlo Palgunaru, Atarvata oka Naikudiga Edigaru. Ite Vipakshalalo KCR Sthayi unna Naikudu, Yavarunaru anedi Pradhanamaina Prasna. BRS ki evaite vyuhalunnayo, a vyuhalanu yevidanga pratipakshalu edurukuntayi anedi maroka prashna. Chala sandarbhalu manam chustu untam, oka stager unna nayakudu kanaka unte, ayanni edurukovadam lekapothe ayana vyuhalanu edurukovadam migitha partilaku chala kashtanga martundi. Mari Congress BJP vishayamlo em cheyabothunnayi? Ramachandrarao garu. Okatandi andariki shubhodayam. ఈ రోజు కేసీఆర్ గారు 115 లిస్టు ప్రకటించారు. ఈ ప్రకటించినటువంటి లిస్టు ఏదో పెద్ద మేము చాలా పెద్ద ఘనకార్యం చేసినటువంటి ఒకవేళ బీఆర్ఎస్ నాయకులు వారు భావిస్తే అది వారు పొరపాటు అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాను. రూలింగ్ పార్టీ ఎక్కువ మందిని ఎక్కడ మార్చలేదు, మారుస్తే ఎక్కడ గొడవలు అయితే అని కూడా వారికి భయం ఉండే. మా సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా వేరే పార్టీలు పోతారని చెప్పి భయంతో ముందే వాళ్ళని ఎక్కడ పోకుండా అటువంటి ఒక ప్రయత్నం జరగకుండా అటువంటి ఒక ఇది జరగకుండా ముందే లిస్ట్ ప్రకటించడం జరిగింది. పెద్ద మార్పులు చేయలేదు, 5-6 సీట్లు ఏదో మార్పులు చేశారు. రెండోది మజ్లిస్ పార్టీ మీద ప్రేమతోని మజ్లిస్ పార్టీ మా మిత్రులు చెప్పారు, మజ్లిస్ పార్టీని గెలిపేయడానికి ఆ స్థానాల్లో ఫ్రెండ్లీ పార్టీ అంటూ కూడా బీజేపీని ఓడించడానికి ఆ స్థానాల్లో యాకుత్పుర అయితేంది, మలక్పేట అయితే, కార్వాన్ అయితేంది, బీఆర్ఎస్ పార్టీ తన యొక్క క్యాండిడేట్లను కూడా నిర్ణయించి అక్కడ పెట్టడం జరిగింది. ఇది రెండో అంశము. మూడో అంశము వారిలో ఉన్నటువంటి ఒక ఏదైతే భయ ఆందోళన ఉందో, ప్రజల్లో మాకు వ్యతిరేకత ఉన్నది, ఆ ప్రజలు మాకు ఇంకా ఓటు వేయరు, స్థానికంగా ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత, అదేవిధంగా ప్రభుత్వం మీద వ్యతిరేకత, ఇవన్నీ కూడా సరిదిద్దుకోవడానికి ముందుగానే అనౌన్స్ చేసినటువంటి ఒక విషయం కూడా మనం గమనించాల్సిన అవసరం ఉన్నది. ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం ముందు అనౌన్స్ చేసిన దాంట్లో కేవలం డిస్టర్బెన్స్తోని ఒక భయంతోని ఒక డిస్ట్రెస్ రియాక్షన్ కింద ఇంతకుముందు గతంలో చేయలేదు. ఏదైతే పదే పదే మేము మూడోసారి వస్తాం వంద సీట్లు గెలుస్తాం చెప్తున్నారో అది కేవలం మైండ్ గేమ్ మాత్రమే. కార్యకర్త ఉత్సాహం లేక ఉత్సాహం నింపడానికి ఒక మోరల్ బూస్ట్ కోసం మాట్లాడే మాటలే కానీ వాస్తవానికి కింద స్థాయిలో గ్రౌండ్ స్థాయిలో ఈరోజు టీఆర్ఎస్ పార్టీ కానీ ప్రభుత్వానికి ఎంత వ్యతిరేకత ఉందంటే అంత వ్యతిరేకత ఉంది. ఏ వర్గం కూడా ఈరోజు ఈ యొక్క రాష్ట్రంలో సంతృప్తిగా లేరు. అది ప్రభుత్వ ఉద్యోగస్తులు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, పేద ప్రజలు కానివ్వండి, అదేవిధంగా రైతులు కానివ్వండి. కాబట్టి ఇవన్నీ కూడా అంశాలు చూసి రామచంద్ర గారు నా ప్రశ్న ఏంటంటే మీరు చెప్తున్నది నిజమే కావచ్చు, మీ అంచనాలు మీకు 100% ఉంటాయి, కానీ ఇప్పుడు జనరల్లీ మీరు విధానాల గురించి మాట్లాడండి, అవన్నీ ఎవరి లెక్కలు వాళ్ళకుంటాయి ఎగ్రీ, కానీ ఇప్పుడు ఒక స్టేచర్ ఉన్న ఒక నాయకుడిని చూసినప్పుడు ఈయనకు ఇప్పుడు ఈయనని కిందికి దించాలి, ఈయనకి అధికారం కోల్పోవాలి అని అంటే కనుక ఆ స్థాయి నాయకుడు ఆయనకు ఆల్టర్నేటివ్ ఎవరున్నారు అనేది 100% రాజకీయాల్లో చూసుకుంటారు. ఇప్పుడు ప్రధాని మోదీ ఉన్నారు, ఇండియా కూటమి తరఫున కూటమి కట్టారు, ఆ స్థాయి నాయకుడు ఎవరున్నారని వెతుకుతున్నారా లేదా అనేది ఒక ప్రశ్న. మరి రాష్ట్రంలో కూడా అంతే కదా, ఇప్పుడు కేసీఆర్ లాంటి ఒక స్థాయి ఉన్న నాయకుడు ఉన్నారు, ఈయన ఎదుర్కోగల లేకపోతే ఈయనకి కాంపిటీషన్ ఇవ్వగల నాయకుడు ఎవరున్నారు మిగతా రెండు పార్టీలోని 100% చూసుకుంటారా లేదా అన్నది ప్రశ్న. దానికి రెండు జవాబులు ఉన్నాయండి. ఒకటి
ఇప్పుడు మేము త్రిపుర లాంటి రాష్ట్రాల్లో లేకుంటే హర్యానా రాష్ట్రాల్లో మేము అక్కడ అధికారం రాకముందు మాకు ఎవరు నాయకులు లేరు కదా, మాకు అక్కడ నాయకులు లేరు. అయినా కూడా మేము రెండుసార్లు అధికారం అక్కడ వచ్చినాము. అయితే అదేవిధంగా తెలంగాణలో కూడా మేము మా నాయకులు ఎందుకు లేరు? మాకు డాక్టర్ మన కిషన్ రెడ్డి గారు ఉన్నారు, ఒక మంత్రిగా ఉన్నారు, 4 సార్లు ప్రెసిడెంట్ చేశారు, సుదీర్ఘకాలమైనటువంటి వారి అనుభవం ఉంది. బండి సంజయ్ గారు ఉన్నారు, మొన్నటి వరకు పార్టీలు బ్రహ్మాండమైనటువంటిగా పనిచేశారు. డాక్టర్ లక్ష్మణ్ గారు ఉన్నారు, మాకు నాయకుల కొరత. ఇప్పుడు కొత్తగా చేయనట్టు ఈటల రాజేంద్ర గారు ఉన్నారు, డికే అన్న గారు ఉన్నారు, పేర్లు చెప్పుకోకపోతే చాలా పేర్లు వస్తాయి. నేనేమంటున్నానంటే ఆ స్థాయి ఈ స్థాయి లేదని చెప్పడానికి వీలు లేదు. భారతీయ జనతా పార్టీ ఒక వ్యక్తి మీద కానీ, ఒక అవతల ఒక చరిష్మా మీద కానీ, లేకుంటే వాళ్ళ ఒక సీఎం కదా అని చెప్పి మేము ఎప్పుడు కూడా దాని మీద పోం. మా బలమంతా కూడా మా కార్యకర్తలు, మా బలమంతా కూడా మా సిద్ధాంతము. కాబట్టి ఆ దిశలో మేము పోతున్నాం కానీ అక్కడ కేసీఆర్ గారిని చూసి భయపడో లేకుంటే ఇంకేక్కడ ఇక్కడ చూసి భయపడేది లేదు. మాకు డెఫినెట్గా లెజిస్లేటివ్ పార్టీ రేపు గెలిచిన తర్వాత డెఫినెట్గా మా ప్రభుత్వం వస్తుంది. మా పూర్తి నమ్మకంతోనే ఈరోజు ప్రభుత్వం రాజకీయాలు చేస్తూ ఉన్నాం. డెఫినెట్గా మేము కేసీఆర్ గారిని ఢీ కొట్టుకుంటాం. కేసీఆర్ గారిని ఢీ కొట్టుకోవాలంటే కేసీఆర్ గారి ఫిగర్ మాకు అవసరం లేదు. అంతకన్నా పెద్ద ఫిగర్ మా దగ్గర ఉన్నాం మీకు చెప్తా ఉన్నాం. వీటల రాజేంద్ర గారు ఒక బీసీ నాయకుడు, ఈరోజు ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. డీకే అన్న గారికి చాలా సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది. కిషన్ రెడ్డి గారికి ఉన్నది, లక్ష్మణ్ గారు అందరికీ ఉన్నాయి. ఇప్పుడు ఎవరు ఎవరు తక్కువ తీసుకుని చెప్పండి. వారికి అవకాశం వచ్చింది కంటే ముఖ్యమంత్రి అయ్యారు. కానీ వాళ్ళకి ఎంత రాజకీయ అనుభవం ఉందో మా వాళ్ళకి కూడా అంతే అనుభవం ఉంది కదా. సో యూ కాంట్ కంపేర్ విత్ ది ప్రజెంట్ ముఖ్యమంత్రి స్టార్ట్. ఎస్ మోదీ గారు అక్కడ రాహుల్ గాంధీ లేకుంటే మమతానో ఇంకేదైనా అని అంటే అక్కడ ఆల్రెడీ మోదీ గారు ముందు మన రాకముందు వాజ్పేయి గారు ఉండే కదా, వాజ్పేయి గారు తర్వాత అద్వానీ గారు లీడర్ ఉండే కదా, తర్వాత పార్లమెంటరీ బోర్డు ఏదైతుందో వాళ్ళు ఎలక్ట్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ కూడా అంతే అవుతుంది. సో దేర్ ఇస్ నో లైన్లో మేము ఆలోచించట్లేదు. మా కార్యకర్తలు మా బలము, వాళ్ళే మా నాయకులు, కార్యకర్తలే మా నాయకులు, మా సిద్ధాంతమే మా ముందు తీసుకుపోతుంది. ఓకే, బెల్లయ్య నాయక్ గారు. నమస్కారం అండి. నమస్కారం సార్, చెప్పండి. మీకు ప్యానెల్ లో ఉన్నటువంటి మిత్రులకు నమస్కారం. ఎన్నికల నోటిఫికేషన్ ఇంకా రాలేదు. ఎన్నికల నోటిఫికేషన్ ఎలక్షన్ జరగడానికి ఇంకా మనకు 100 రోజులు టైం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఎన్నికలకు సంబంధించినటువంటి ఎలక్షన్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ కావచ్చు, స్టేట్ ఎలక్షన్ కమిటీ, స్క్రీనింగ్ కమిటీ, అన్ని రకాల కమిటీలు వేసుకుని తన పంతాలు చేసుకుంటూ పోతున్నది. అదేవిధంగా ఏ వర్గానికి ఏం చేయాలనేటటువంటి విషయంలో 1.5 సంవత్సరం క్రితమే రైతు డిక్లరేషన్ చేశాం. కర్ణాటక ఎన్నికల ఫలితాలు రాకముందే ఇక్కడ యూత్ డిక్లరేషన్ చేశాం. రేపు 26వ తారీఖు నాడు ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ చేయబోతున్నాం చేవేళ్లలో. ఆ తర్వాత 29వ నాడు మైనారిటీ డిక్లరేషన్ చేయబోతున్నాం. ఆ తర్వాత మహిళా డిక్లరేషన్, ఓబీసీ డిక్లరేషన్ కూడా నెక్స్ట్ మంత్ 15వ తారీఖులోపు కంప్లీట్ చేయబోతున్నాం. ఈ రాష్ట్రంలో తెలంగాణ ఏర్పాటు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఏదైతే కోరుకున్నారో ఆ పద్ధతిలో ఈ రాష్ట్రాన్ని నిర్మించడం కోసం అధికారంలోకి వస్తే ఏం చేయబోతుంది అనేటటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పింది. ఇవాళ కాంగ్రెస్ ను చూసి భయపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ముఖ్యమంత్రి గారు చాలా కాలంగా రేవంత్ రెడ్డి గారు చెప్పారు, మా నాయకులు చాలా మంది చెప్పారు, గజ్వేల్లో ఆయన పోటీ చేయకుండా పారిపోయేటటువంటి అవకాశం ఉంటదని చెప్పి. అందుకనే ఓడిపోతాననే భయంతోనే ఇవాళ కాంగ్రెస్ ను చూసి ఆయన కామారెడ్డిని కూడా సెలెక్ట్ చేసుకున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే జనరల్ గా పెద్ద నాయకులు రెండు దిక్కులలో పోటీ చేస్తే రాజకీయంగా ఆ ప్రాంతం మీద ప్రభావం పడేయాలనే ఉద్దేశంతో పోటీ చేస్తారు. కానీ నిజామాబాద్ లో చాలా బలంగా మేము ఉన్నాము అనుకునేటటువంటి బీఆర్ఎస్ పార్టీ కామారెడ్డికి గజ్వేల్కు మధ్య ఉన్నటువంటి దూరం ఎంత ఉన్నదమ్మా, ఆ బార్డర్ కి ఈ బార్డర్కి 30 కిలోమీటర్లు ఉంటది. పక్కపక్క కాన్స్టిట్యూన్సీల్లోనే పోటీ చేయడం అంటేనే ఇవాళ ఖచ్చితంగా గజ్వేల్లో కేసీఆర్ గారు ఓడిపోతాం అనేటటువంటి భయంతోనే పక్కకు పోతున్నటువంటి పరిస్థితి ఉంది. రెండు దిక్కుల పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా పార్టీలో ముఖ్యమంత్రి అభ్యర్థిని ముందే ప్రకటించే సంస్కృతి లేదు. ఏ రాష్ట్రం దగ్గర అయినా కూడా 90% ఎక్కడ కూడా అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉండదు. ఐ అగ్రీ. కానీ ఇప్పుడు నేను ముందే ఇప్పుడు రామచంద్రరావు గారితో మాట్లాడినట్టే ఎవరు ఈక్వల్ అపోనెంట్ కేసీఆర్ కి కాంగ్రెస్ పార్టీలో అంటే ఏం చెప్తారు? అంటే మీ పర్సెప్షన్ రాంగ్ అని చెప్తాను నేను. ఎందుకు అంటే పార్లమెంటరీ డెమోక్రసీని మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వ్యక్తుల చుట్టూ రాజకీయాలు నడవవు, వాటి సిద్ధాంతం చుట్టూ నడుస్తుంది, పాలసీ చుట్టూ నడుస్తుంది. ఎవరు ఇప్పుడు పార్లమెంటరీ తరహా మన భారత ప్రజాస్వామ్య పార్లమెంటరీ వ్యవహారం ఎమ్మెల్యేల మీద ఆధారపడి ముఖ్యమంత్రి అవుతారు తప్ప పార్లమెంటరీ డెమోక్రసీ అంటే సీల్డ్ కవర్ ఏమో పక్కన కర్ణాటకలో సేమ్ చూసాము. ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాజశేఖర రెడ్డి గారిని కూడా సీల్డ్ కవర్ లోనే చేశారు. అదే చెప్తున్నా, మీరు స్థానిక నాయకత్వాన్ని ఎంకరేజ్ చేసిన ప్రతి చోట మీరు సక్సెస్ అయ్యారు. అమ్మా మీరు ప్రశ్న అడిగారు, మీనే ఓపిక కూడా ఉండాలి మీకు. అవును, అంటే మీరు చెప్పిన దానికి ఒక కౌంటర్ చెప్తున్నాను అంతే నేను.
మీరు యాంకర్ గా వ్యవహరిస్తే మంచిది, మోడరేట్ గా వ్యవహరిస్తే ఒకటి. పొలిటికల్ పార్టీ లాగా మాట్లాడితే నేను అదే పద్ధతిలో మాట్లాడాల్సి వస్తుంది మీతో కూడా. రెండు ప్రశ్నలకు సమాధానం చెప్పని అమ్మా, మీరు అడిగిన రెండు ప్రశ్నలకే. మనది మనది ప్రెసిడెంట్ తరహా పాలన డెమోక్రసీ కాదు, మనది పార్లమెంట్ మన పార్లమెంటరీ డెమోక్రసీ. ఎలక్ట్ అయినటువంటి ఎమ్మెల్యేలు ఎలక్ట్ అయినటువంటి ఎంపీలు కలిసి ముఖ్యమంత్రిని ఎన్నుకొని ప్రధానమంత్రిని ఎన్నుకునేటటువంటి డెమోక్రసీ. ఒక వ్యక్తి చుట్టూ తిరగ వ్యవస్థ అంతా కూడా అట్లా తిప్పితే అది భారత ప్రజాస్వామ్య వ్యవస్థకే విఘాతం కల్పిస్తుందని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు. నేను అదే చెప్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలంతా కలిసి ముఖ్యమంత్రి అభ్యర్థిని, మా దగ్గర 10 మంది ఉన్నారు. కేసీఆర్ గారిని ఢీకొనగలిగినటువంటి వాళ్ళు 10 కాదు, 15 మంది 20 మంది ఉంటారు మా దగ్గర, తక్కువేం లేరు. ఒకళ్ళు మించి ఒకళ్ళు ఉన్నారు. కాబట్టి ఒకరికి కూడా సమాధానం చెప్పగలిగినటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు అమ్మ 10 మందికి సమాధానం చెప్పడం అనేది పక్కన పెట్టండి. కాబట్టి ఇవాళ మా దగ్గర అభ్యర్థులకు కరువు లేదు, ముఖ్యమంత్రి క్యాండిడేట్లకు కరువు లేదు, ముఖ్యమంత్రులకు కరువు లేదు, ఆ కరువు లేదు. షీల్డ్ కవర్ కూడా అభిప్రాయాలు తీసుకొని అందరు కలిసి కూర్చొని నిర్ణయం తీసుకుంటారు. ఒక వ్యక్తి నిర్ణయం తీసుకొని తలుపుల దగ్గరేసి డిక్లేర్ చేసేటటువంటి అన్డెమోక్రటిక్ ప్రిన్సిపల్ ఉండదు. ఫామ్ హౌస్ లో కూర్చొని రాసేసి డిక్లేర్ చేసేటటువంటి పద్ధతి ఉండదు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు టికెట్ అప్లై చేసుకుని నాకు వస్తుంది అనేటటువంటి విశ్వాసంతో పనిచేసిన ప్రతి కార్యకర్తకు అవకాశం ఇచ్చే పద్ధతిని కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తుంది. ఒక వ్యక్తి ఇంట్లో కూర్చొని రాసిచ్చేటటువంటి పద్ధతిని ఇది డెమోక్రసీ అనిపించుకోదు. డెమోక్రసీ అంటే అందరికి అవకాశాలు రావడం, అందరు కూడా అవకాశాల కోసం కనీసం ప్రయత్నం చేసుకోవడం, ఆ సాటిస్ఫాక్షన్ ఉండడం అనేటటువంటి పద్ధతిని అవలంబిస్తుంది. అదే పనులు మేము చేస్తూ ఉన్నాం. అందుకనే ఇక్కడ కేసీఆర్ గారు ప్రకటించినటువంటి, ఎవరిని ప్రకటించాలని ఆయన ఇష్టం కానీ, ప్రకటించినటువంటి లిస్టును కనుక చూస్తే మొన్నటిదాకా ఆయన భాషలోనే చెప్పాలంటే 30% కమిషన్లు తీసుకుంటున్నటువంటి వాళ్ళు, దోపిడీ చేస్తున్నటువంటి వాళ్ళు, భూ కబ్జాలు చేస్తున్నటువంటి వాళ్ళు, దాడులు చేస్తున్నటువంటి వాళ్ళు, రేపులు చేస్తున్నటువంటి వాళ్ళు అని ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు, మర్డర్లు చేస్తున్నారని చెప్పి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళందరికీ ఆయన టికెట్లు ఇచ్చినటువంటి పరిస్థితి. ఆయనే చెప్పిండు దళిత బంధులో 30% కమిషన్ తీసుకుంటున్నారు, చాలా మంది ఎమ్మెల్యేలు వాళ్ళ ఇష్టం దగ్గర ఉంది అని చెప్పి. దాన్ని బట్టి అర్థమవుతుంది కదా, ఒక తోడేళ్ల గుంపుని ఇవాళ ప్రజల మీద దోలినట్టు పరిస్థితి కనబడుతుంది కదా ఆయన. కాబట్టి ఎందుకు ఓటేయాలి? టీఆర్ఎస్ కు సంబంధించినటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు చాలా దిక్కుల నాయకులే మా క్యాండిడేట్ ఇవ్వద్దు, ఈ అభ్యర్థికి ఇస్తే మేము ఓట్లేము, మేము సహకరించామని చెప్పి డైరెక్ట్ గా అధిష్టానాన్ని ఇచ్చినటువంటి వాళ్ళకు కూడా టికెట్ ఇచ్చినటువంటి స్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది కదా. కేసీఆర్ గారు ఏ కసరత్తు చేసినట్టుగా లేదు, కనీసం దాని గురించి పట్టించుకున్నట్టుగా లేదు. లేకపోతే పోనీ ఎత్తే గెలవని లేకుంటే లేదనేటటువంటి పద్ధతిలో వదిలేసులుగా ఉంది. దాంట్లో స్ట్రాటజీ అయితే నాకు ఏం కనబడతలేదు. పరిస్థితి తప్ప స్ట్రాటజీతో అమ్మా మీ దగ్గర అసంతృప్తులు ఉండరా? అసలు పార్టీలో టికెట్ రాని వాళ్ళు ఇప్పుడు ఇంతమంది, మీరే అన్నారు కదా అప్లికేషన్లు స్వీకరిస్తున్నాం ప్రజాస్వామ్య బద్దంగా అని. ఇప్పుడు ఎంతమంది ఒక్కొక్క చోట కనీసం 3-4 అయినా ఇచ్చుంటారు కదా అప్లికేషన్లు, అందులో 100% అసంతృప్తులు కూడా ఉంటారు కదా. ఒకళ్ళకే కేటాయించగలరు కదా టికెట్ మీరు కూడా. కరెక్ట్ అమ్మా, అసంతృప్తి ఉండడం వేరు, కోరుకున్న తర్వాత రాకుంటే అసంతృప్తి పడతారు. కానీ కనీసం దాన్ని కోరుకోవడానికి కూడా అవకాశం ఇవ్వకపోవడం అనేటటువంటిది ఏ డెమోక్రసీ అవుతుంది? రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్యానికి ప్రాతినిధ్యం వహిస్తాయి. కానీ రాజకీయ పార్టీలు నియంతృత్వంగా వ్యవహరిస్తే, బీఫామ్ ఇచ్చే అధికారం ఉందని చెప్పి ఎవరి వానికి పడితే వానికి బీఫామ్ ఇస్తే రేపు ప్రజలు తిరస్కరిస్తారు. ఇదే జరుగుతుంది. ఘోరంగా టీఆర్ఎస్ ఓడిపోబోతున్నది, ఘోరంగా మామూలుగా కాదు, చాలా ఘోరంగా ఓడిపోబోతున్నది మీరు చూస్తారు. రాసి పెట్టుకోండి, 80-85 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, అధికారంలోకి వస్తుంది, ఇక్కడ ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది, తెలంగాణ ప్రజలు కోరుకున్నటువంటి రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తాం. ఏ లక్ష్యం కోసం అయితే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినామో, ప్రజలు కోరుకున్నారో, దానికోసం త్యాగం చేసారో, ఆ లక్ష్యాన్ని రాష్ట్రం ఇచ్చినటువంటి పార్టీగా నెరవేర్చేటటువంటి బాధ్యతను కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ మాట్లాడేటటువంటి మాటలు, చెప్పేటటువంటి నీతులు, ఇవాళ కేటీఆర్ గారు ఎందుకు పారిపోయింటండి? అసంతృప్తితోనే కదా, ఆయన చెప్పినటువంటి వాళ్ళకి టికెట్ ఇవ్వదనే కదా అమెరికాకి వెళ్ళిపోయింది ఆయన, వాస్తవం కాదా? ఇవాళ ఎవరికి అడిగినా ఇంటర్నల్ గా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. టికెట్ల పంపిణీ జరుగుతున్నటువంటి క్రమంలో ఏ ఎజెండా ఉందని చెప్పి ఇలా అమెరికాకి అలిగి వెళ్ళిపోయింది ఆయన, సమాధానం చెప్తారా? అసంతృప్తి ఉండడం. ఒకసారి మల్లయ్య యాదవ్ గారు ఉన్నారు మనతో పాటు. మల్లయ్య యాదవ్ గారు, కేటీఆర్ పారిపోయారని చెప్తున్నారు ఆయన, అసంతృప్తి ఆయన ఆయన అడిగిన వర్గానికి ఇవ్వలేదు అనేది. ఇప్పుడు వారు సినిమా స్క్రిప్ట్లు రాసినట్టు రాస్తే మేమేం చేయగలుగుతామండి? ఊహాజనితంగా రాత్రిపూట కళలు కానీ పొద్దుపూట సినిమా రిలీజ్ చేసినట్టు చేస్తే మేమేం చేయలేము. టికెట్ల కొట్లాడల గురించి వాళ్ళ సొంత పార్టీ భవనం కాదండి, ఎందుకు పోయిందో అనేది మా పార్టీకి తెలుసు, మాకు తెలుసు. పోయిన ప్రతిదానికి టీ తాగుతున్నాం అంటే అజిత్ టీ తాగుతున్నావు అని చెప్పి నేనంటే బాగుంటుందా? పొద్దుపూట టీ తాగటం అలవాటు, ఎవరు అలవాటు వాళ్ళు, ఒకళ్ళు మంచినీళ్ళు తాగుతారు, ఒకళ్ళు ఇచ్చేది ఉంటారు. అందుకే ఎందుకు పోయిండు ఏంది అనేది మామూలుగా కాన్వకేషన్ ఉంది. యూనివర్సిటీ జాయినింగ్, వాళ్ళ బాబుది యూనివర్సిటీ జాయినింగ్ కోసం పోయిండు ఫ్యామిలీతో పోయి జాయిన్ చేసుకురావడానికి. దానికి ఏదో సాకులు, దీనికి పొంతన కలుస్తుంది కదా అని చెప్పేసి కలిపేసి సినిమా స్క్రిప్ట్ రాస్తే మేమేం చేయగలుగుతాం, దానికి ఏమి ఇబ్బంది లేదు.
మేమేమంటామంటే గాంధీ భవన్ కూడా తగలబెట్టుకున్నారు, టికెట్లు రాలేదని చెప్పేసి గాంధీ భవన్ కూడా తగలబెట్టిన చరిత్ర ఉంది. 2018లో అంత ముందు కూడా అనేక సందర్భాలలో అధ్యక్షుల మీద దాడులు జరిగినాయి. ఇవాళ ఏదో మా దగ్గర ఒకళ్ళు ఇద్దరు ఆశావాహులు టికెట్లు రాలేదనో లేకపోతే అక్కస్తోనో అక్కడున్న అభ్యర్థుల మీద అక్కస్తోనో ఓ ప్రెస్ మీట్లు పెట్టినంత మాత్రాన మొత్తం ఏదో అసమ్మతి వెదజల్తా ఉంది అని చెప్పేసి బెల్లయ్య నాయక్ గారు చెప్తా ఉన్నారు. ఈరోజు ఈ రాష్ట్రంలో అభివృద్ధిని ఆలోచిస్తున్న రాజకీయాలు కాదు, అభివృద్ధి కావాలనుకుంటున్నారు, సంక్షేమం కావాలనుకుంటున్నారు, తెచ్చుకున్న తెలంగాణ బాగుపడాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. రాజకీయాల పేరు మీద కుక్కలు చెప్పిస్తారు మాదిరిగా పదవుల కోసమో అధికారం కోసమో గద్దెనెక్కడం కోసమో అధికారం ఒప్పజెప్పడం కాదు. గతంలో ఒప్పజెప్పిన వాళ్ళు ఏం చేయలేదు కాబట్టి తెలంగాణ తెచ్చుకున్నాం, తెచ్చుకున్న తెలంగాణలో ఆ నాయకుడికి అవకాశం ఇచ్చామని ప్రజలు సంపూర్ణంగా చెప్తా ఉన్నారు. ఈరోజు మేము అభ్యర్థుల్ని ప్రకటన చేసుకుంటే మీకెందుకు బాధ? కొత్తగా తీసుకొచ్చింది ఏం కాదు కదా, ఉన్న టీం ఏదైతే ఉందో 2018లో ఎన్నికలలో గెలిచిన వాళ్ళు, 2014లో ఎన్నికలలో గెలిచిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో 2018లో అభ్యర్థులైనా 2018లో గెలిచిన ఎన్నికలలో గెలిచిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళే అభ్యర్థులు అయినారు. మేము తేపతేపకు మార్చుకోవాల్సిన అవసరం ఏమున్నది? మా అభ్యర్థుల్ని మేము ప్రకటించుకుంటే మీకు వచ్చే నష్టం ఏమున్నది? అభ్యర్థుల్ని ముందుగానే భయపడి ప్రకటించుకున్నారు అని చెప్పేసి మీరు అంటున్నారు. మా అభ్యర్థులు మేము ప్రజలకి పరిచయం చేయడానికి అనేం కాదు, కొత్త ఏం కాదు, మా అభ్యర్థులు వీళ్ళే ఉంటారు అని చెప్పి తెలియజేయడానికి అభ్యర్థుల్ని ప్రకటించింది. దాని మూలాన మీరు రాజకీయంగా ఈరోజు కనీసం ఒక విషయం మీద మాట్లాడటానికి లేకుండా, ప్రతిపక్షం అనేది గుర్తింపు లేకుండా పోతున్న పరిస్థితులలో ప్రజల మధ్యలో మీకు కనీసం సమస్యలు లేకుండా అన్ని సమస్యలు పరిష్కరించుకున్న ఈ ప్రభుత్వానికి ప్రజలందరూ అండదండలు ఉంటే మీరు పనిచేసుకోవడానికి కూడా అవకాశాలు లేక, అభ్యర్థులు దొరక్క, మీరు ప్రకటన చేసుకోలేక, మేము ప్రకటన చేసుకున్న దాని మీద అభూత కల్పనలతో ఏదో మభ్యపెట్టే మాటలు మాట్లాడితే ఎట్లా? తప్పకుండా ఈ ఎన్నికలు అనేది ప్రజాస్వామ్యయుతంగా జరగడానికి కారణం అభివృద్ధి కావాలని. ఇంతకుముందు కూడా తెలంగాణ ప్రజలు ఓట్లేసారు, దేశంలో ఉన్న ప్రజలు ఓట్లేసారు. ఓటేస్తే గతంలో ఏమైంది, ఈ రోజు ఏం జరుగుతుంది, ఆ ఓటు విలువ ఏంది, ఆ ఓటు వల్ల ఎంత ప్రయోజనం జరుగుతుంది, ఎంత అభివృద్ధి జరుగుతుంది, ఎంత సంక్షేమం జరుగుతుంది అనేది స్వతహాగా అనుభవపూర్వకంగా ప్రజలు ఆలోచించిన వాళ్ళందరూ కూడా దూరదృష్టితోనున్న నాయకత్వం కావాలి. ఇటువంటి ప్రభుత్వాన్ని పార్టీని కాపాడుకోవాలనే ఒక సుదూరమైన ఆలోచనతోని ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి నీరాజనాలు పలుకుతున్నారు. రేపు ఫలితాలు తెలుస్తాయి కదా, ఎంతమంది గెలుస్తారు, ఏంటిది, ఏ పార్టీకి అవకాశం ఇస్తారు, ఏ పార్టీకి ఉనికి ఉంటుంది, ఏ పార్టీకి ఉనికి కూడా లేకుండా ఈ తెలంగాణలో చేస్తారు అనే విషయాన్ని ఇంకెన్నో రోజులు పట్టదు. ఎన్నికలు ఎప్పుడొస్తే అప్పుడు తేలిపోతుంది. కాబట్టి రేపు రానున్న ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇవాళ 115 మంది అభ్యర్థులను ఎవరైతే ప్రకటించారో, మొన్న కేసీఆర్ గారు చెప్పినట్టు 95 నుంచి 105 మంది 100కి 100% గెలవబోతున్నారు, గెలిపిస్తున్నారు తెలంగాణ ప్రజలు. ఓకే, ఇవాళ హరీష్ రావు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఒకటి, బీఆర్ఎస్ కి రైతులు మహిళలు 100% బలంగా ఉంటారు, వాళ్లే అండగా నిలుస్తారని. రైతు బంధిస్తున్నాం, దళిత బంధిస్తున్నాం, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాము, అదేవిధంగా నీళ్లు ఇస్తున్నాం, తెలంగాణని పూర్తిగా సస్యశ్యామలం చేస్తాం, అసలు పంటలు పండని భూముల్లో ఇప్పుడు పచ్చదనం వెల్లి విరుస్తోంది, ఇవన్నీ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం 2 టర్ములలో చేసిన అభివృద్ధి అనేది ఒక సారాంశం. రామచంద్రరావు గారు, ఇందులో ఎన్ని పాజిటివ్ పాయింట్స్ చూస్తారు మీరు? నేను డిబేట్ స్టార్టింగ్ చెప్పాను, ఈ రాష్ట్రంలో ఏ వర్గాలు కూడా, ఏ వర్గం కూడా ఈసారి సంతృప్తిగా లేరు. మీరు మహిళల విషయం చెప్పారు, మనం చూసాం ఈ రాష్ట్రంలో మహిళల పైన అత్యాచారాలు ఏమి తగ్గినా తగ్గలే కదా. తర్వాత మహిళా యూనివర్సిటీ అన్నారు, ఇంతవరకు మహిళా యూనివర్సిటీ ఒక ఉనికి లేదు. అదేవిధంగా మహిళలకు చేసినటువంటి ప్రభుత్వం ఏం చేసింది ఒకసారి ఆలోచించుకోవాలి మనం. ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పథకాలు మహిళలకు రాకుండా చేస్తూ ఉన్నారు, ఆయుష్మాన్ భారత్ అనే పథకాన్ని తెలంగాణ ప్రజలకు రాకుండా చేస్తూ ఉన్నారు. ఈరోజు వారు ఏదో లిస్ట్ మేము ప్రకటించాం కదా, మాకు 100 సీట్లు వస్తాయని చెప్పి వాళ్ళు ఆలోచించి తప్పేం లేదు. వాళ్ళ పార్టీ వాళ్ళు ఎట్లా లిస్ట్ పెట్టి కట్టుకుంటే వాళ్ళు పాతలోకి ఇస్తారా కొత్తలోకి ఇస్తారా వాళ్ళ వాళ్ళ ఇష్టం. కానీ మేము అనేది అంటే లిస్టులు కూడా ఈరోజు మీరు కేవలము రాజకీయాల్లో మీరు ఒక మైండ్ గేమ్ కింద డైవర్షన్ కోసం పబ్లిక్ని తప్పుదారి పట్టించిన సమస్యల మీద చేశారంటే ఒక వ్యూహంగా మీరు మేము భావిస్తాం. మీ వ్యూహము మేము అనేది ఒకటే. ఈరోజు ఈ రాష్ట్రంలో ఏ వర్గం మీకు సంతృప్తి ఉంది? ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలు సరిగ్గా రావట్లేదండి. జీతాలు 15 తారీఖు 10 తారీఖు వస్తున్నాయి, ఈఎంఐ కట్టలేని పరిస్థితి ఉన్నాయి. వాళ్ళకి ఎన్నో ప్రామిసెస్ చేస్తారు, పిఆర్సీ ప్రామిస్ చేశారు, వాళ్ళు ఐఆర్ ప్రామిస్ చేశారు, వాళ్ళకి పిఆర్సీ బకాయిలు ఇంకా ఇవ్వలేదు వాళ్ళకు. ఈ రకమైనటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కొనుగోలుకుంటే ఏ ఒక అంశం మీకు ఓటేస్తుంది? మీరు వారు రైతు బంధు అన్నారు,
ఫసల్ బీమా యోజన కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి ఒక ఇన్సూరెన్స్ స్కీము ఈరోజు తెలంగాణ రైతులకు ఎందుకు అందట్లేదు? ఇదేమైనా ఎప్పుడైనా ఆలోచిస్తున్నారా? ఎందుకు ఇంకా రైతులు ఈరోజు తెలంగాణలో ఇన్ని ఇచ్చినా కూడా ఎందుకు వారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? రుణమాఫీ అని చెప్పారు, రుణమాఫీ అంతా కూడా వడ్డీలకే పోతా ఉన్నాయి, కొత్త రుణాలు తీసుకోలేని పరిస్థితి రైతులు ఉన్నది. అంటే మేము ఇవన్నీ కూడా ఏంటంటే గ్లోబల్స్ పెట్టాలలానే మొత్తం మేము గెలిచిపోతాం, మొత్తం మేము గెలిచిపోతాం. ఇదొకటి. తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీ ఈ రెండు కూడా బీజేపీకి వ్యతిరేకమైన పార్టీలు. మేము వస్తామంటే మేము వస్తే వాళ్ళు చెప్పుకుంటారు, కానీ ప్రజల్లో ఈరోజు నరేంద్ర మోదీ గారి యొక్క డెవలప్మెంట్ పాలసీ వారి మోడల్లో ఈరోజు దేశం అంతా కూడా చూస్తుంది, ప్రపంచం అంతా కూడా చూస్తుంది. తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీకి మంచి ఆదరణ లభిస్తూ ఉన్నది. ఈరోజు మా సర్వేల ప్రకారం కూడా మేము అధికారంలో తప్పకుండా వస్తామని చెప్పేసి కూడా భావిస్తూ ఉన్నారు. ప్రజలు ఈరోజు ఆలోచిస్తూ ఉన్నారు, ఒక మార్పు తీసుకోవాలి. గతంలో కాంగ్రెస్కు అవకాశం ఇచ్చారు, తెలుగుదేశంకు అవకాశం ఇచ్చారు, టీఆర్ఎస్కు రెండుసార్లు అవకాశం ఇచ్చారు, ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి రాష్ట్రంలో అవకాశం ఇచ్చి చూద్దాము అనేది కొత్తతనము. ఈరోజు యువత అంతా మాతో ఉంది. ఈరోజు 18-25 ఇయర్స్ ఇప్పుడు 45 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక ఏదైతే వ్యక్తులు ఉన్నారో ఈరోజు సర్వేలు తెలిసిన వాళ్ళంతా కూడా భారతీయ జనతా పార్టీతో ఉన్నటువంటి ఒక విషయాన్ని మనం గుర్తించాలి. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ ఎన్ని చెప్పినా కూడా ఈరోజు తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఓటేసే పరిస్థితి లేరు. ఈరోజు అసంతృప్తితో ఉన్నారు. యాంటీ ఇన్కంబెన్సీ ఉన్నది, లోకల్ యాంటీ ఇన్కంబెన్సీ ఉంది, ప్రభుత్వం మీద యాంటీ ఇన్కంబెన్సీ ఉన్నది. కాబట్టి డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ మంచి పరిణామాలతో ఈ తెలంగాణలో మేము వస్తాం. రామచంద్రరావు గారు, మీరు రైతుల గురించి మాట్లాడుతున్నారు, ఆయుష్మాన్ భారత్ గురించి మాట్లాడుతున్నారు, ఇక్కడ రైతులకి ఇన్సూరెన్స్ వీటన్నిటి గురించి మాట్లాడుతున్నారు. అట్ ద సేమ్ టైం కేంద్రంలో రైతులకు సంబంధించి ఏం జరిగింది, ఢిల్లీ ఆందోళనలు, రైతు చట్టాలు, వీటన్నిటి గురించి కూడా ఒకసారి మాట్లాడాలేమో. డెఫినెట్ గా మాట్లాడాలంటే మీరు దాని మీద రెడీ ఉన్నాం కదా. ఈ రోజు మీరు కంపేర్ చేసుకుంటే బీఆర్ఎస్ ఎత్తి చూపించేవి కూడా ఇవన్నీనే బీజేపీ విషయంలో. వాళ్ళు చెప్పినా కూడా మేము దాదాపు 5 సార్లు మేము కనీస ధరలు పెంచినాము, అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ ని ప్రభుత్వం పెంచింది. అది మా కేంద్ర ప్రభుత్వం చేతి ఉంటుంది. గతంలో ఎప్పుడు కూడా ఎవరు కూడా ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం గానే అప్పుడు ఉన్న జనతా ప్రభుత్వం పెంచలేకపోయింది. అది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పెంచింది. ఈరోజు రైతుల ఒక ఆదాయం కూడా పెరిగింది. రైతులకు కూడా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన మేము ఇస్తున్నాము, రైతులకు ఫసల్ బీమా యోజన మేము ఇస్తున్నాము, రైతుల ఒక ఇన్కమ్ పెరిగింది, రైతులకు మార్కెట్ యార్డ్స్ పెరిగినాయి, రైతులకు కమిషన్ ఏజెంట్లు కూడా మధ్యన లేకుండా డైరెక్ట్గా అమ్మేటటువంటి ఒక వారికి ఆ సౌలభ్యాన్ని మేము క్రియేట్ చేసినాము. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్ని చేసినా కూడా ఈరోజు మీరు చూశారు, ఉత్తరప్రదేశ్లో కూడా ఇన్ని మాట్లాడారు. ఎవరు ఏ ప్రభుత్వం వచ్చింది? మా ప్రభుత్వం వచ్చింది కదా. ప్రజల్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారు, రైతులను తప్పుదారి పట్టి ప్రయత్నం చేశారు. మళ్ళీ అదే హర్యానాలో బీజేపీ గెలిచింది, అదే ఉత్తరప్రదేశ్ బీజేపీ గెలిచింది. ఆ విషయాన్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ కానీ, టీఆర్ఎస్ పార్టీ కానీ, బీజేపీకి వ్యతిరేక పార్టీలు కానీ, రైతులను కానీ, ఈ దేశ ప్రజలను కానీ తప్పుదారి పట్టిస్తా ఉన్నారు. వారికి ప్రచారం చేస్తా ఉన్నారు బీజేపీ మీద, కానీ ప్రజలు ఆలోచిస్తా ఉన్నారు. ఈరోజు బీజేపీ వచ్చిన తర్వాత దేశంలో ఈరోజు అనేకమైన మార్పులు జరుగుతున్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగింది, ఈరోజు దేశం ఒక ఆర్థిక వ్యవస్థ పెరిగింది, ఆర్థిక పరిస్థితులు పెరిగినాయి, ప్రపంచంలో మనం 5వ స్థానానికి ఈరోజు మనం చేరుకున్నాము. ఇవన్నీ కూడా మనం చూస్తారండి. అందుకని నేను చెప్తున్నాను, ఎందుకంటే మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర ఒక రాజకీయాల మీద మాట్లాడుతున్నాం కాబట్టి ఈరోజు దేశ ప్రజలు కూడా తెలుసుకుంటున్నారు, ప్రజలు కూడా తెలుసుకున్నారు. నేను ఒకటే పాయింట్ అంటున్నాను, రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక వీళ్ళ పథకాలతో పాటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలు ఇక్కడ ఎందుకు అమలు పరచట్లేదు? మోదీ గారు ఏదైనా వారికి మంచి పేరు వస్తుందని చెప్పేశా? ఇక్కడ ప్రజలు మోదీ అయిపోస్తారని చెప్పేశా? వైఆర్ నాట్ ఇంప్లిమెంటింగ్ సెంట్రల్ స్కీమ్. భారత్ ఉన్న 5 లక్షల రూపాయలు ఒక ఫ్యామిలీకి వస్తుంది అంటే మీరు ఎందుకు ఆపుతా ఉన్నారు అది? ఓకే, మల్లయ్య యాదవ్ గారు ఏం చెప్తారో చూద్దాం. సో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్ని రాష్ట్రం ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదు అనేది ప్రశ్న. మల్లయ్య యాదవ్ గారు, రామచంద్రరావు గారి ప్రశ్న, కేంద్ర ప్రభుత్వం అన్ని పథకాలు ఇస్తోంది, అవి ఎందుకు తెలంగాణలో ఇంప్లిమెంట్ కావట్లేదు అని అడుగుతున్నారు. ఆయుష్మాన్ భారత్ కానివ్వండి, క్రాప్ ఇన్సూరెన్స్ కానివ్వండి, ఇవన్నీ ఇప్పుడు మా ఒక్కళ్ళ దగ్గరనే కాదు కదా, తెలంగాణ రాష్ట్రంలోనే బీజేపీ పథకాలు నడవట్లేదు కదా, వేరే రాష్ట్రాలలో కూడా నడుస్తూ ఉన్నాయి. అక్కడ ఏం అమలు అవుతున్నాయో మా దగ్గర కూడా గదే అమలవుతున్నాయి. నిజంగా ఒకవేళ అధికారం ఉండి, మేము ఏ రకంగానైతే రాష్ట్రంలో అధికారంలో ఉన్నాం, కేంద్రంలో కూడా మీకు అధికారం ఉంది కాబట్టి ఈ తెలంగాణ ప్రజల మీద మమకారం ఉంటే అదనంగా మీరేం చేసిరో చెప్పాలి. మీరు మేము చేసినాం కాబట్టి తెలంగాణ ప్రజలు మాకు ఓట్లేయాలి, అధికారం ఇవ్వాలని చెప్పి చెప్పాలి. మేము ఇస్తున్నట్టు రైతు బంధు ఇవ్వండి, దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగాన్ని పెద్దపీట వేయడానికి, ప్రాధాన్యత ఇవ్వడానికి, రైతులను బాగు చేయడానికి. కళ్యాణ లక్ష్మి ఇవ్వండి, చిన్న చితక కుటుంబాలు పెళ్లి చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్న ఆడపిల్లలకు పెళ్లి చేయడానికి ఉపయోగపడే కళ్యాణ లక్ష్మి ఇవ్వండి. దేశవ్యాప్తంగా ఆరోగ్యంగా ఉండటానికి తాగే మంచినీళ్ళని భగీరథ ద్వారా మేము ఏమైతే ఇస్తున్నామో ఆ రకంగా మీరు మంచినీళ్ళని ఇవ్వండి.
ఈరోజు తెలంగాణకి రావాల్సిన మేము కడుతున్న పన్నులకు ప్రకారం ఏదైతే మా వాటా ప్రకారం రావాలో రావాల్సిన వాటికి కూడా ఎట్లా పేషీలు పెట్టాలా అని చెప్పేసి ఆలోచిస్తుంది బీజేపీ ప్రభుత్వం. మీరేదో ఇస్తుంటే మేమేదో అడ్డుకాలు పెట్టడం కాదు, ప్రభుత్వ పరంగా రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతి కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ వాటాగా రావాల్సిన వాటిని మీరు ఇస్తారు. మీరు ప్రత్యేకంగా ఏమన్నా పెడితే ఇక్కడ మామూలుగా ఆరోగ్యశ్రీ బాగుంటుంది అని చెప్పేసి అన్నాము, ఆయుష్మాన్ భవన్ లో జాయిన్ కావాలని అన్నారు. ఆ తర్వాత చేర్పులు మార్పులు జరిగిన తర్వాత జాయిన్ అయ్యాను. అప్పుడు మీరు ఆయుష్మాన్ భవన్ పెట్టినప్పుడు ఏదైతే సిస్టమ్స్ ఉన్నాయో ఆ సిస్టమ్స్ ఇక్కడ ఉపయోగపడేటట్లు, దానికంటే ఆరోగ్యశ్రీ రాజశేఖర రెడ్డి గారు పెట్టిన పథకమే బాగుంది, దాన్ని కంటిన్యూ చేసాను. తర్వాత చేర్పులు మార్పులు చేసాను, దానికంటే ప్రయోజనకరంగా ఉంది కాబట్టి జాయిన్ అయ్యాను. ఏది ఈ తెలంగాణ ప్రజలకు ఉపయోగకరంగా ఉంటే ఆ ఉపయోగకరమైన పని చేయడానికి బీఆర్ఎస్ పార్టీ కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ వెనకపోదు. మా మోటో తెలంగాణని అభివృద్ధి చేయాలి, తెలంగాణ ప్రజలకి సంక్షేమ కార్యక్రమాలు జరగాలి. దానికోసం ఏ రకమైన మీరు మీటర్లు పెడతా అంటే వద్దని చెప్పి చెప్పినాం, రైతులకు భారం అవుతుంది అని చెప్పేసి. వ్యవసాయ ధాన్యం కొనుగోలు చేయకపోతే మేమే కొనుగోలు చేసినాం. వేసవిలో పండిన పంటని మామూలుగా పార్బాయిల్ రైస్ కు కూడా పనికిరావు, నూకలు అవుతాయి అనే ఉద్దేశంతో మీరు కొనటం మానేస్తే ఈ తెలంగాణ రైతాంగం నష్టపోవద్దనే ఉద్దేశంతో కళ్ళాల కాడిపోయి ఇంటికాడిపోయి కొనుగోలు చేసి నష్టమైన భరించడానికి సిద్ధపడి రైతులకు నష్టం రానియకుండా చూడగలిగినాం. ఇలా కొత్త కొత్త చట్టాలు తీసుకొచ్చేసి మోటార్లకి మీటర్లు పెట్టాలనుకున్నారు, మేము ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నాం. ఈ తెలంగాణ రైతాంగానికి నష్టం జరుగుతుందని, వ్యవసాయ చట్టాల వల్ల ఏం నష్టం జరుగుతుందో దేశంలో ఢిల్లీ ఆందోళనలు చూపించినాయి. సంవత్సరం తర్వాత మళ్ళీ వీరు వెనక్కి తీసుకొని ఆ చట్టాన్ని రద్దు చేసుకున్నారు. తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం ఏ పని చేసినా ఎవరు చేసినా మేము స్వాగతిస్తాం. కానీ మీకు అధికారం ఉండి ఈ రోజు వరకు 9.5 సంవత్సరాలుగా మేము ఇక్కడ అధికారంలో ఉన్నాం, మీరు అక్కడ అధికారంలో ఉన్నారు. ఈ ప్రజానీకానికి ఏం చేసారో ఒకసారి మీరు ఆలోచించుకోండి. మీకు అధికారం ముఖ్యం, అధికారం కోసం ఏదో మాటలు మాట్లాడటం అనేది కాదు. నిజాయితీగా ఎవరు చేస్తున్నారు అనేది ప్రజలు ఆలోచిస్తారు కాబట్టి 63 నుంచి 88 మంది వచ్చారు, 88 నుంచి ఈసారి 100 దాటిస్తారు. ఓకే, బెలయ్య నాయక్ గారు, రైతు బంధు కానివ్వండి, మహిళలు కానివ్వండి, దళిత బంధు కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి, ఇవన్నీ మాకు 100% అస్త్రాలు అనేది బీఆర్ఎస్ నొక్కి మరీ చెప్తున్న పరిస్థితి. మేము ముందుగానే అభ్యర్థుల్ని ప్రకటించాం, ముందుగానే జనాల్లో ఉంటాం, 95 నుంచి 105 సీట్లు సాధిస్తామని కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు వాళ్ళు. మొన్న నేను 9 ఆగస్ట్ రోజు ప్రపంచ ఆదివాసి దినోత్సవం రోజు 2008లో కేసీఆర్ గారు పడుకున్నటువంటి జామ తండకపోయి నిద్ర చేసినా, ఆ జామతండలో తండా బాట అనే కార్యక్రమాన్ని తీసుకొని 2008 ఏప్రిల్ 7వ తారీఖు నాడు కేసీఆర్ గారు పోయి పడుకున్నారు. ఏ ఇంట్లో పడుకున్నారో ఆ కుటుంబాన్ని దత్తత తీస్తామని మాటిచ్చిండు భోజనాయ కుటుంబం. అదేవిధంగా ఆ తండాను పార్టీ దత్తత తీసుకుంటుందని మాటిచ్చిండు. ఈ రోజు వరకు ఆ తండాను కానీ ఆ ఇంటిని కానీ పట్టించుకున్న పాపాన పోలేదు. ఆ ఇల్లు కూలిపోయింది. ఆ ఇద్దరు కొడుకులలో ఒక కొడుకు, 3 కూతుర్లు, ఒక కొడుకు, ఒక చిన్న రేకులతోని, మొత్తం రేకులతోని చిన్న గుడిసె కట్టుకొని ఉంటున్నటువంటి పరిస్థితి. తల్లి, ఆయన, పిల్లలు కూర్చోవడానికి కూడా జాగా లేనటువంటి పరిస్థితి. వీళ్ళ అభివృద్ధి మోడల్ అది. ఆ తండాలో ఇవాళ మా మిత్రుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఇంటింటికి మంచినీళ్ళు ఇస్తున్నామని. ఒకటే బోర్ ఉన్నది, ఆ బోర్ నుంచి వాళ్ళంతా నీళ్లు తెచ్చుకుంటున్నటువంటి పరిస్థితి. ఎప్పుడో కాంగ్రెస్ హయాంలో పెట్టినటువంటి స్కూలు మూత పడిపోయింది. ఇద్దరు టీచర్లు ఉంటే టీచర్లను బంద్ చేసేసారు, టీచర్లు ఎత్తేసారు, ఆ రద్దు చేసేసారు. టీచర్లను రద్దు చేసేస్తే పాఠశాల మూతబడినటువంటి పరిస్థితి. పిల్లలు 4 కిలోమీటర్లు పోవాల్సినటువంటి స్థితి ఆ తండాకు వచ్చింది. అంటే డ్రాప్అవుట్ రేటు, మా మిత్రుడు చెప్తున్నాడు, షాది ముబారక్, కళ్యాణ లక్ష్మి ఎందుకు ఫీజు రియంబర్స్మెంట్ ఇయ్యారు? ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తే బీసీలు, ఎస్సీ ఎస్టీ పిల్లలు చదువుకుంటారా? ఇంటర్మీడియట్ చేసేటటువంటి అమ్మాయిలు ముందే పెళ్లి చేసుకొని వెళ్ళిపోవాలి. మీ దృష్టిలో డ్రాప్అవుట్ రేటు పెంచాలి. ఎందుకు డిగ్రీలో 2 లక్షల డ్రాప్అవుట్? ఇవాళ అడ్మిషన్స్ తగ్గిపోయినాయి సంవత్సరానికి, 9 సంవత్సరాల కాలంలో సమాధానం చెప్పగలుగుతారా? ఇవాళ రైతుల గురించి గొప్పగా మాట్లాడుతారు. ఒక్క మహిపాద్ జిల్లాలో 29 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఒక్కళ్ళన ఆదుకునే ప్రయత్నం చేసిర్రా? కనీసం పలకరించిండ్రా? పలకరించేటటువంటి ప్రయత్నం మీ నాయకత్వం చేసిందా? కేసీఆర్ గారు మేము గట్టిగా అడిచిన తర్వాత హడావిడి చేసి రివ్యూ మీటింగ్ అని చెప్పి క్యాబినెట్ సబ్ కమిటీ అని చెప్పి పంపించిండు. మిర్చి రైతులను ఆదుకుంటామని చెప్పి తెల్లదెగులు తలుస్తే పోయి వచ్చిన తర్వాత ఎవరికన్నా రూపాయి సాయం చేసిర్రా? ఆయనే స్వయాన చెప్పిండు క్యాబినెట్ రివ్యూలో, ఒక్కొక్కరికి 2 నుంచి 3 లక్షల రూపాయలు ఎకరానికి నష్టం వచ్చిందని చెప్పి. పోనీ ఆదుకునే ప్రయత్నం చేసిండ్రా? మొన్న వర్షాలకు కూలిపోయినా ఎవరైనా ఆదుకునేటటువంటి ప్రయత్నం చేసినా? 4 రోజుల వర్షాలకు పడ్డటువంటి వాళ్ళకు 10,000 రూపాయలు ఇస్తామన్నారు. పంట నష్టం అంచనా వేసి మిగతాలకు ఆదుకునే ప్రయత్నం ఎందుకు చేయలే? మీరు రైతులను గొప్పగా ఆదుకుంటే 8,000 మంది రైతులు ఆత్మహత్యలు ఎందుకు చేసుకున్నారు? మీరు చెప్పినట్టే ఇన్సూరెన్స్ 8 లక్షల మంది ఇవాళ రైతులు క్లెయిమ్ చేసి రాష్ట్రంలో. మీరే చెప్పండి ఎందుకు జరుగుతున్నాయి ఆత్మహత్యలు, దానికి కారణం ఏంది? రికార్డులలో ఎక్కించకుండా తెలంగాణ అమరవీరులు 1200 మంది చచ్చిపోతే 400, 500 మంది, 50 మంది కుదించినటువంటి మీరు
రైతుల ఆత్మహత్యలను కూడా అదే కుదించేటటువంటి ప్రయత్నం జరుగుతున్నది. రైతు బంధు ఇస్తున్నారు, మీరు 10,000 ఇస్తున్నారు, రేపు మేము వస్తే రైతు బంధు 15,000 ఇస్తాం. మీరు కౌలు రైతులను ఎత్తేసారు, భూములన్నీ దొరలపాలు చేసారు. మీరు భూమి గుట్టలకు చెట్లకు పుట్టలకు కూడా మీరు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది, దాన్ని తీసేస్తాం మేము. ఎవరైతే కరెక్ట్ గా పద్ధతి ప్రకారం వ్యవసాయం చేసుకుంటారో వాళ్ళకి ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఇవాళ ఎంత పరిస్థితి వచ్చిందంటే, ఇప్పటిదాకా మిత్రులు చెప్తున్నట్టు జీతాలు ఇవ్వలేటటువంటి స్థాయికి ఆర్థిక వ్యవస్థను దిగజార్చినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? లక్షల కోట్ల రూపాయలు ఎందుకు పెరుగుతున్నటువంటి పరిస్థితి? ఆ ఇన్వెస్ట్మెంట్ తో మీరు క్రియేట్ చేసినటువంటి ప్రాపర్టీస్ ఏంటి? దేని ప్రయోజనాల కోసం తీసుకొచ్చారు? మా మిత్రుడు అంటున్నాడు బీజేపీ బాగా డెవలప్ చేసింది దేశంలో అని చెప్పి. 18 కోట్ల మంది దిరద్ర దిగోకి ఎందుకు వెళ్ళిపోయారు మీ ప్రభుత్వం వచ్చినాక? దేశంలో 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఇవాళ 10 లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వలేనటువంటి స్థితిలో మోడీ ప్రభుత్వం ఎందుకుంది? ఇవాళ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయి రైతులు, ఇవాళ కార్మికులు, దాంతో పాటు కూలీలు దేశం అంతా తిరిగేటటువంటి స్థితి ఎందుకు వచ్చింది? ఎక్కడ పని దొరకనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? 40 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి కరువు పరిస్థితి ఈ దేశంలో ఉత్పన్నం కావడానికి కారణం ఎవరు? ఇవాళ క్రూడ్ ఆయిల్ ధర 68 రూపాయలకు దొరుకుతా ఉంటే మీరు 110 రూపాయలకు పెట్రోల్ ఎందుకు అమ్ముతున్నారు? ఎటుపోతున్నాయి ఈ పైసలన్నీ? ఇవాళ ఎవరిని మోసం చేస్తా ఉన్నారు? ఎవరిని దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉందో? అటు కేంద్ర ప్రభుత్వం ఎట్లా ఫెయిల్ అయిందో, ఇటు రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా ఫెయిల్ అయిందో ఇవాళ తెలంగాణ ప్రజలకు, భారతదేశ ప్రజలకు చాలా స్పష్టంగానే అర్థం. వెలయ్య గారు ఒక విషయం చెప్పండి, ఏ ఊరు వెళ్ళినా కూడా మిషన్ భగీరథ ట్యాంకులు మరి కనబడుతున్నాయి, అది ఎదురుగా కనిపిస్తున్న విషయం కాదంటారా? మిషన్ భగీరథ పాత ట్యాంకులకు కలర్లు వేసుకొని బిల్లులు ఎత్తుకునే చాలా ఉన్నాయమ్మా. నేను చూపిస్తా, నిరూపిస్తా వస్తే మా మలన గారికి కూడా తెలుసు. ఇవాళ నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా కదా, జామ తండాకి పోదాం, ట్యాంక్ ఉన్నది, నీళ్ళు వస్తలేవు. ఒకటే బోరింగ్ నుంచి మొత్తం 100 కుటుంబాలు ఉన్నటువంటి తండ అంతా నీళ్ళు తాగుతున్నది. నువ్వు నిరూపిస్తా, మీరు రండి, దయచేసి మీతో పాటు బీఆర్ఎస్ నాయకులు ఎవరు వస్తారో రండి. కేసీఆర్ గారు పండుకున్నటువంటి ఇల్లు పరిస్థితులతో చూపిస్తా, ఆ కుటుంబం పరిస్థితులతో చూపిస్తా, వాళ్ళు ఎట్లా బతుకుతున్నారో నిరూపిస్తా. నేను సిద్ధంగా ఉన్నారా? రైట్, మీరు చెప్పేది ఏవైతే పథకాలు అమలు చేస్తున్నాయో అవి అందట్లేదు, విధాన పరంగా తప్పులున్నాయి. ఇప్పుడు ఒక ప్రశ్న బెల్లయ్య గారు, మీకు వచ్చేది ఏంటంటే మీరు అధికారంలో ఉన్న 3 రాష్ట్రాల్లో ఏం చేశారు? మీరు 15,000 ఇస్తామని చెప్తున్నారు, లేకపోతే పెన్షన్ 4,000 ఇస్తామని చెప్తున్నారు. మీరు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఏం చేస్తున్నారు అన్న క్వశ్చన్ చాలా చోట్ల వస్తుంది. అక్కడ పరిస్థితులు వేరు, అక్కడ వనరులు వేరు అని చెప్తున్నారు, అది ఎట్లాగా మీరు సమర్థించుకుంటారు? ఎస్ అమ్మా, మీరు మంచి ప్రశ్న అడిగారు. మేము అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలకు, రాష్ట్రానికి ఒక అక్కడ అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నాం. ఛత్తీస్గఢ్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. భారతదేశంలో ఎక్కడ కూడా పెండను కొనట్లేదు, 2 రూపాయల కిలోను పెండ కొట్టున్నటువంటి ప్రభుత్వం ఛత్తీస్గఢ్ ప్రభుత్వం, గుర్తుపెట్టుకోండి. ఊరికి ఒక జీతాల ఒక ఎంప్లాయీని పెట్టి మొత్తం ఊరు గుడ్లనంతా కాపిస్తున్నటువంటి ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం, 2,500 రూపాయలకు 2,640 రూపాయలకు ఒడ్లుకుంటున్నటువంటి ప్రభుత్వం, 2,500 మొదలు పెట్టాం, ఇవాళ 2,640 రూపాయలకు ఒడ్లుకుంటున్నటువంటి ప్రభుత్వం ఛత్తీస్గఢ్ ప్రభుత్వం, ఇవాళ రైతుల ఆత్మహత్య లేకుండా సాఫీగా నడుస్తున్నటువంటి ప్రభుత్వం ఛత్తీస్గఢ్ ప్రభుత్వం, రైతుల దగ్గరికి కొన్న వెంటనే వాళ్ళ అకౌంట్ లో డబ్బులు పడేటట్టు చేస్తున్నటువంటి ప్రభుత్వం ఛత్తీస్గఢ్ ప్రభుత్వం. ఇవాళ మా మిత్రులు చాలా రకరకాలు మాట్లాడుతూ ఉన్నారు, ఇంటింటికి కోడి పిల్లలు సప్లై చేసి ఆర్థిక సమృద్ధిని సాధించే వైపుగా తీసుకొస్తున్నటువంటి ప్రభుత్వం ఛత్తీస్గఢ్ ప్రభుత్వం, 10,000 స్కూళ్ళు ఒక్క రాజస్థాన్ లో ఇంగ్లీష్ మీడియం స్కూళ్లను ఓపెన్ చేసినటువంటి ప్రభుత్వం ఇవాళ రాజస్థాన్ ప్రభుత్వం, ఒక్క దగ్గరే కాదు 500కు ఈ 4 రాష్ట్రాల్లో గ్యాస్ 500కే ఇస్తున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మీరు ఇవ్వండి, ఎందుకు ఇవ్వలేకపోతున్నారు 500కు కేంద్ర ప్రభుత్వం గ్యాస్? ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినప్పుడు మీకెందుకు ఆ దమ్ము లేదంటే అడుగుతా ఉన్నాను నేను, ఎందుకు ఆ పని చేయలేకపోతున్నారు? ఓకే, వేరే రాష్ట్రాల గురించి మామూలుగా మంచిగానే చెప్తున్నారు అన్నగారు, కానీ మరి ఈ రాష్ట్రంలో కరెంటు కోసం ఎందుకు ఇబ్బందులైనా, నీళ్ల కోసం ఎందుకు ఇబ్బందులైనా, వ్యవసాయపడిపోయింది, ఈ పేదరికం ఎందుకు వెంటాడుతుంది? ఈ రోజు వరకు మామూలుగా తెలంగాణలో వలసలు ఎందుకు వేరు మీ ఆయాంలో? ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచించుకోవాలి కదా. ఇదే జాతీయ కాంగ్రెస్ 100 సంవత్సరాల పార్టీలో ఈ తెలంగాణలో వలసలు జరిగింది వాస్తవం కాదా? పొట్ట చేత పట్టుకొని బతుకు కోసం వేరే దగ్గర పోయింది వాస్తవం కాదా? రైతు ఆత్మహత్యలు జరిగినాయి వాస్తవం కాదా? కరెంటు లేక ఇబ్బందులు పడ్డది వాస్తవం కాదా? నిరుద్యోగ సమస్యతోనే ఇబ్బందులు పడ్డది వాస్తవం కాదా? ఇవన్నీ మీరు చేసిన ప్రగతే కదా. ఈ 50 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించి దరిద్రం లోపల బీదరికాన్ని పెంచింది మీరు కదా. మీరు ఈ రోజు మామూలుగా అధికారంలో 2 రోజులు పోయినంత మాత్రాన మేము ఆ రాష్ట్రంలో చేసినాం, ఈ రాష్ట్రంలో చేసినామంటే ఆ రోజు, ఈ రోజు మామూలుగా మీరు చెప్పిన ఆ రాష్ట్రాలలో ఆర్థిక పరిస్థితి ఏంది? ఈ రోజు ఏం జరుగుతుంది? మీరు పెన్షన్ ఎంత ఇస్తున్నారు? ఏ వర్గాన్ని ఆదుకుంటున్నారు? ఇవన్నీ కూడా ఆలోచించాలి కదా. ఈరోజు రైతాంగం తెలంగాణలో ఎంత ధాన్యం దిగుమతి అవుతుంది, ఎన్ని ఎకరాల విస్తీర్ణాన్ని పెంచగలిగినాం, నీళ్లకి ఏ రకంగా సదుపాయం కలిగించారు, వ్యవసాయం పెరిగింది అనుకుంటున్నారు కొంప తీసి.
ఇప్పుడు వాళ్ళకు ఎకరాల 1000 ఎకరాల ఫామ్ హౌస్ వస్తే తెలంగాణ ప్రజలకు భూములు వచ్చేసినాయి అనే భ్రమల్లో ఏమన్నా ఉన్నారా మల్లయ్య గారు? అన్న కాంగ్రెస్ పార్టీ పేరు మీద అధికారం నూనె వరకు కాంగ్రెస్ పార్టీ పాలసీల వల్ల వచ్చినాయి. జూమ్ లో ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు, చెప్పండి మల్లయ్య గారు. దేశంలో ఉన్న ఆర్థిక వనరులన్నీ డిస్టర్బ్ చేసి పారిశ్రామికవేత్తల్ని బాగు చేసి దేశంలో ఆర్థిక స్థితిగతులు దెబ్బతీయడానికి కారణమైంది కాంగ్రెసే అని అనేది అందరికి తెలుసు. పేదరికాన్ని పెంచింది కాంగ్రెసే. ఈ రోజు మీ రాష్ట్రాలలో సామాన్యులకి ఎంత పెన్షన్ ఇస్తున్నారు? 800-700 లోపలు ఇస్తున్నారు. మరి మామూలుగా మీరు మేము చేసే పథకాలన్నీ మీరు అక్కడ ఇంట్రడ్యూస్ చేయండి. ఎవరు అంటున్నారు? అదనంగా మీరు ఏమంటే సలహాలు సూచనలు ఇవ్వండి. ఈ తెలంగాణను తెచ్చుకున్నది ఇక్కడ బతుకుల్ని మార్చడానికి, పేదరికాన్ని రూపుమాపడానికి, చేస్తున్న దానికి అడ్డుకాలు పెట్టడానికి. మీరు ప్రాజెక్టు కడుతుంటే కోర్టులోకి పోతుంటుంది, ఏదైనా మంచి పని చేద్దామనంటే కోర్టుకు పోయి మామూలుగా ఏదో రకంగా అడ్డుకాలు పెట్టి ప్రయత్నం చేస్తుంటుంది. ప్రతిపక్షం అంటే ఉన్నదాన్ని చెప్పకపోయినా పర్వాలేదు, మీకు అధికార వాంఛతోనే అధికారం కోసం ఏదో రకమైన ప్రజల్ని మభ్య పెట్టడానికి విమర్శలు చేస్తుంటుంది. ఇది కాదు కదా, ఎన్నికలు వచ్చినప్పుడు మాట్లాడుకుందాం సమస్యలు, కానీ మిగతా టైంలలో అభివృద్ధి కోసం అయితే ఆలోచించండి. ఈ రోజు ఎన్నికల డిబేట్ అన్నా 5 సంవత్సరాల నుంచి అదే జరుగుతుంది కదా. 9.5 సంవత్సరాల తెలంగాణ ప్రభుత్వంలో కూడా మీరు అదే విమర్శలు చేస్తున్నారు కదా. దేనికి సహకరించారు? ప్రతి దానికి అడ్డుకాలు పెట్టే ప్రయత్నం ఏం చేశారు కదా రామచంద్రరావు గారు? ప్రాజెక్టులు గట్టని రామచంద్రరావు గారు మీ క్లోజింగ్ వర్డ్స్ అండి ఫైనల్లీ. రామచంద్రరావు గారు మ్యూట్ లో ఉన్నారు, మ్యూట్ లోకి వెళ్ళిపోయారు. మా బాధ్యత కూడా ఇంతకుముందు మల్లయ్య గారు చెప్పినట్టు ఏం చేసింది ఏం చేశారు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉన్నారు. మేము తప్పకుండా ఇవన్నీ కూడా ప్రజలతో తీసుకుపోతాం. ఈరోజు 103,000 కోట్లతోని 12 జాతీయ రహదారులు ఈరోజు మన తెలంగాణకు రావడం జరిగింది. తెలంగాణకు విభజన చట్టంలో ఈరోజు ప్రతి ఒక్క పథకం కేంద్ర ప్రభుత్వం వాటా ఉన్నది. దాంట్లో కేంద్ర ప్రభుత్వం వాటా లేని ఏ పథకాలు కూడా లేవు. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ కింద 42% ట్యాక్స్ రెవల్యూషన్ మేము ఇస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అప్పుడు 32% ఇచ్చేది. ఈరోజు హర్ ఘర్ హర్ జల్ అనేది అటువంటి మా పథకంలో ఆ మిషన్ భగీరథకు మీరు వాడుతున్నారు. డబుల్ బెడ్రూమ్లో కూడా కేంద్ర ప్రభుత్వం ఒక ఇచ్చినటువంటి డబ్బుల్ని మీరు వాడుతూ ఉన్నారు. ఈరోజు ఈ రాష్ట్రంలో మీరు ఇన్ని ప్రామిస్ చేశారని చెప్పారు. మళ్ళీ యువతకు 3016 రూపాయలు ఆ రోజు నిరుద్యోగ భత్తా ఇస్తారన్నారు. ఎక్కడ పోయిందా నిరుద్యోగ భత్తా? తర్వాత ధనిక రాష్ట్రాన్ని మీరు ఒక అప్పుల రాష్ట్రం కింద మార్చినటువంటి ఘనత కూడా మీదే కదా. కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచించి ఈరోజు ప్రజలు చూస్తూ ఉన్నారు. కాబట్టి మేము చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఇద్దరి మధ్య సఖ్యాన్ని కూడా పబ్లిక్ అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా తెలంగాణ ప్రజలు నిర్ణయించినట్టు మాకు ఈరోజు మా సమాచారం మాకు ఉంది. డెఫినెట్గా టీఆర్ఎస్ పార్టీకి ఓటమి తప్పదు. బీజేపీ తప్పకుండా ఖాయంగా ఓకే అండి. థ్యాంక్ యూ మల్లయ్య యాదవ్ గారు, రామచంద్రరావు గారు, బెల్లయ్య నాయక్ గారు. ఇది ఇవాళ్ళ 4th స్టేట్.